మనందరి తరఫున ఇంత గౌరవం ప్రసాదించి ఆత్మగౌరవంతో సమాజంలో తలెత్తుకు బ్రతికే ఈ గొప్ప గౌరవాన్ని ప్రసాదించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని. ఈరోజే కాదు, భారత ఇతిహాస చరిత్రలో బీసీలకు సమున్నతమైనటువంటి స్థానం ఉంది. భారతాన్ని మనం ఒక్కసారి తరచి చూస్తే, రామాయణం వైపు తరచి చూస్తే, ఈ ప్రపంచానికి ఈ సృష్టికి గీతోపదేశాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరో యాదవ బీసీ, అలాగే పవిత్రమైనటువంటి రామాయణాన్ని ఈ ప్రపంచానికి అందించి రచించినటువంటి వాల్మీకి రామాయణ సృష్టికర్త వాల్మీకి ఎవరో బోయ. సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని నది దాటించిన నామం ద్వారా మావత ఇచ్చినటువంటి తీసుకెళ్లినటువంటి వ్యక్తి గుహుడు. శ్రీరామచంద్రమూర్తి కౌగులించుకున్న గుహుడు ఎవరు? జాలరి. ఈ దేశ చరిత్రనే ఒక్క మాటతో చెప్పాలంటే కురువంశ మూల విరాట్, భీష్ముడు, గాంగేయుడు, గంగాపుత్రుడు. చరిత్ర తెలియని వాళ్ళు బీసీలకు తోకలు కత్తిరిస్తారా? మనం దెడ్డస్తుగా పనికిరామా? మనకి తెలివితేటలు లేవా? జ్ఞానం లేదా? విజ్ఞానం లేదా? ఒక రాష్ట్రాన్ని పాలించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న నాడు చంద్రబాబు నాయుడు లేఖ రాస్తాడా? వీళ్ళు బీసీలు, వీళ్ళు న్యాయమూర్తులుగా పనికిరారు, వీళ్ళకంత తెలివితేటలు లేదు అని చెప్పి ఈనాడు రాసినటువంటి వాళ్ళు మళ్ళీ మారువేషాలతో మన దగ్గరికి వస్తున్నారు, ముసుగులు వేసుకుంటూ వస్తున్నారు. నేను అడుగుతున్నా, మాకు తెలివితేటలు ఉన్నాయో లేదో, మేము ఈరోజు వస్తున్నటువంటి రాబోతున్నటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మీరు చూస్తారు బీసీలు దెబ్బవటం, బీసీలు తడాకేయటం. మేము పనికిరామని మీరు ఉత్తరాలు రాశారు, తోకలు కత్తిరిస్తామని చెప్పారు. మీరు నాయీ బ్రాహ్మణులు తోకలు కత్తిరిస్తామంటే మీకు పిలకలు కత్తిరించి గుండు గీయించి ఇంటికి పంపించినటువంటి ఈ బీసీల చరిత్ర మీకింకా గుర్తు రాలేదా అని నేను అడుగుతున్నాను. ఇంకొక పెద్ద మనిషి అంటున్నాడు, దేనికి డైరెక్టర్లు, దేనికి కార్పొరేషన్లు అని, ఈ ఆర్డర్లు నాలుగు తీసుకోవడానికని. అచ్చనా, పొరపాటున పేపరే కదని నాలుగు తీసుకునే ప్రయత్నం చేయకు. తంగు తెగుద్ది, నీ నాలుగు ఈలికలవుద్ది, పీలికలవుద్ది, చీలికలవుద్ది. నీకేమైనా సిగ్గు, లజ్జ, ఎక్కువ మానం, అభిమానం, గౌరవం ఈనాడు మీకున్నా? ఇంతటి ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వీళ్ళు నాలుగు తీసుకోవడానిక? నేను అడుగుతున్నాను, ఆత్మగౌరవంతో తలెత్తే పరిస్థితి ఈనాడు ఇస్తే ఇది నాలుగు తీసుకోవడానిక? గీసి చూడు, పేపరే కదని గీసి చూడు. నీ నాలుగు చీలికలు అవుతాయి, జాగ్రత్త. రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఈ బీసీలే చరిత్ర గతిని తిరగవేస్తారని చెప్పి మీకు మనం చేస్తున్నాను. నేను ఏమండి, రాజ్యాంగం నిర్దేశించినటువంటి పాలనలో బీసీలకు దామాషా పద్ధతిలో రాజ్యాధికారం ప్రసాదించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకో, ఎక్కడైనా తీసుకో, మంత్రివర్గంలో చూసుకో, శాసనసభలో చూసుకో, శాసన మండలిలో చూసుకో, రాజ్యసభలో చూసుకో, అలాగే లోక్సభలో